ఇది ఇండస్ వాల్యూ కంపెనీ వాళ్ళ లైలా బ్యాడిగి అండి. ఈ విత్తనం చూడటానికి ఇరికేపల్లి గ్రామం నుంచి రైతులు వచ్చారు. జంగా రామకృష్ణారెడ్డి గారు, తుమ్మూరు గోవిందరెడ్డి గారు, వీళ్ళ అభిప్రాయం ఈ విత్తనం ఎలా ఉందో చెప్తారు. రామకృష్ణారెడ్డి గారు ఎలా ఉందండి? విత్తనం నెంబర్ వన్ అండి. ఈ బ్యాడి నెంబర్ వన్గా ఉంది. కాయ సైజు కానీ, పచ్చికాయ కానీ, పండుకాయ కానీ, తాలుగాయ తక్కువ క్వాలిటీ బొబ్బరు లేదు. ఇప్పటికి నెంబర్ వన్ మాకు నచ్చింది. మేము ముందుకి వెయ్యాలి అనుకుంటున్నాం. సైదుల గారిని ఇప్పుడే అడుగుతున్నాం. సాయిల్ గారు, ఇత్తనం మాకు కంపెనీ ఇత్తనం నెంబర్ వన్ ఇత్తనం మాకు ఇవ్వండి. ఇంతకుముందు ఇత్తనాలు అక్కడ పిడుగురాలు తెచ్చిన, గుంటూరులో తీసిన, నాలుగైదు రకాలు తెచ్చినా కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఈ ఇత్తనం బాగుంది కాబట్టి ముందుకు కూడా నువ్వే ఇవ్వాలి సైదుల్ గారు అని అడుగుతున్నావు. ఇత్తనం ఆయన కూడా మాకు నెంబర్ వన్ ఇత్తనం కావాలని కోరుకుంటాను. ఇవ్వాలా? ముందుకు మేము వెయ్యాలి. ముందుకి ఈ కింటం ఎంతమందికి వస్తారండి మీ అనుభవం మీద? ఈ నలుగురే కొత్తారండి. కింటం నలుగురే కోసేది. గోవిందరెడ్డి గారు ఎలా ఉందండి మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా ఉందండి. నాలుగు అడుగులు ఎత్తుంది. ఎత్తుకు దగ్గ కాపు ఉంది. కాపుకు దగ్గర తెల్లకాయలు లేవు. క్వాలిటీ కూడా బాగుంది. నాలుగు పక్కల కొమ్మలు వచ్చినాయి. చెట్టు అసలు విరలబడుకుంటా కాస్తుంది. ఇతను ఏ దగ్గర వేస్తామని మేము అందరం అనుకున్నాం. ఇది ముందుకు కూడా మేము మాకు ఇచ్చే మేము ఎంతో సంతోషపడి ఆనందంగా వేసి ఆయనకి ఆయన రుణం తీర్చుకుంటానని నేను అనుకుంటున్నాను. బ్యాడిగి రకంలో వేసుకోవాలనుకునే రైతులు ప్రతి ఒక్కళ్ళు ఇండస్ వాల్యూ కంపెనీ వాళ్ళ లైలా బ్యాడిగి వేసుకోండి. ఇది కాయ సైజు కూడా చాలా బాగుంటుంది. క్వింటాల్ నలుగురేకి వస్తారు. ఆల్రెడీ ఇప్పుడు 2 ఎకరాల్లో కాయలు కోసారండి. ఎకరాకి 15 క్వింటాల్ లెక్క దిగుతున్నాయి. ఇప్పటికి ఈ 3 రోజుల నుంచి వస్తున్నారండి. 140 మంది వచ్చారండి ఈ రోజుకి. 2 ఎకరాలు ఇంకా అయిపోవాలా. అదిగో అక్కడే కూలీలు ఉన్నారు. ఒకసారి చూడండి. ఈ మిరపకాయల కలంలోకి కూడా తీసుకెళ్తాం. మిరపకాయలు కూడా చూపిస్తాం మీకు. ఈ 2 ఎకరాల్లో కాయలు చూడండి, మీరే చూడండి. ఈ 2 ఎకరాల కాయలు వెనకయ్యి, ఈ మొత్తం 2 ఎకరాల్లో కాయలు 140 మంది కోసినారు. ఇప్పుడు ఎన్ని కాయలు అయితే ఎన్ని క్వింటాలు అయితే చూడండి. ఇవన్నీ పట్ల మీద 2 ఎకరాల కాయలు 140 మంది కోసారు. ఎక్సలెంట్గా కోసారు. బాగుంది. మీరే చూసి చూడండి.